సైనికులు అందరూ అసెంబ్లీ ముట్టడే సాధ్యమయ్యే పనేనా? చేయొచ్చు, తప్పే ఉంది కాబట్టి లోపలికి వెళ్ళనియరు కదా, పోలీసులు అరెస్ట్ చేస్తారు, మళ్ళీ దాంట్లో అదేది బాష్పవాయువులు ఇట్లాంటి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనిపిస్తే మళ్ళీ కనిపించడానికి చాలా గ్యాప్ చాలా టైం ఉంటుంది అంటారు కదా, ఈ టైంలో ఏదో ఒక మాట అనేది వెళ్ళిపోయారు అనుకోవచ్చు, లేదా నిజంగా అంత సీరియస్ గా జన సైనికులతో కలిపి అసెంబ్లీ ముట్టడి చేసేసి అటువంటి యాజ్ చేసిన భవిష్యత్తులో ఉంటుంది అనుకోవచ్చు. అది జరిగితే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే గొడవలు ఉంటాయి, లాఠీ దెబ్బలు ఉంటాయి, కొడతారు తిడతారు అన్నీ నడుస్తాయి. ఊరికినే అయితే నువ్వు వెళ్ళిపోయి అసెంబ్లీ ముట్టడంటే అసెంబ్లీ తెరిచి రండి లోపలికి వచ్చి కూర్చోండి అని ఏమైనా ఇస్తారేంటి? ఈయన రేపొద్దున సీఎం అయినా కూడా అది కుదరదు కదా, ముట్టడంటే ఎప్పుడైనా ఆపుతారు. నిరసన అనేటువంటి కార్యక్రమాన్ని పక్కన కూర్చుని మేము ధర్నా చేస్తామంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. ముట్టడించడం అంటే ఏంటి? చొరబాటు. చొరబాటుని ఎవడు ఒప్పుకుంటాడు? రూల్ ప్రకారమైన ఆటోమేటిక్గా ఆపుతారు. ఆపినప్పుడు లాఠీ దెబ్బలు తగులుతాయి, రక్తాలు చెందుతాయి, దాంతో ఓట్లు అయితే రావు, దాని మీద ఓట్లు ఏం రావు. కానీ రేపు పొద్దున వాళ్ళు దెబ్బలు తిన్నాక వాళ్ళకి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకోటి, దెబ్బలు తిన్నాక కేసులు వస్తాయి, వాళ్ళు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాలి, కోర్టులు చుట్టూ తిరగాలి. యువతరం వాళ్ళు, వాళ్ళకి రేపు పొద్దున రాజకీయంగా లైఫ్ ఉంటుంది అంటే నువ్వు ఇట్ట తీసుకెళ్ళు తప్పులే, లేకపోతే వాళ్ళు రెంటికి జడ్డరేవాడు అవుతారు. ఒకప్పుడు జరిగింది అది.